ఫర్టీ అంటే సంతానం ఫర్టీ అంటే సంతోషం ఫర్టీ నైన్ నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా మోదీకి వ్యతిరేకంగా నిరసనలు వెల్లవెత్తుతున్నాయి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో బైక్ ర్యాలీలు నల్ల జెండాలతో నిరసనలను కోరెత్తాయి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు పార్లమెంట్లో మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ ఏర్పాటును అవమానించడంతో మంత్రి కేటీఆర్ గారు ఈరోజు తెలంగాణలో నిరసనలు చేయాలని చెప్పేసి పార్టీ శ్రేణులకు పిలుపు ఇవ్వడంతో ప్రస్తుతం నార్కల్ జిల్లా వ్యాప్తంగా కూడా నార్కల్ నియోజకవర్గంతో పాటు అచ్చంపేట కొల్లాపూర్ కల్వకుర్తి అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండల కేంద్రాలు కూడా భారీగా నిరసనలు జరుగుతూ ఉన్నాయి బైక్ ర్యాలీలు తీస్తూ ఉన్నారు తర్వాత దిష్టి బొమ్మలు దానం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనము నాగర్కర్నూలు నియోజకవర్గంలోని తిమ్మాజిపేట నాగర్కర్నలు జిల్లాకు ఎంటర్ అయ్యే ప్రదేశంలో ఇక్కడ భారీ బైక్ ర్యాలీతో వాళ్ళు సన్నాహాలు చేసుకుంటా ఉన్నారు ఇక్కడ ఈ వీళ్ళు ఏమంటారు తర్వాత ఈ ప్రధాని ఈ విధంగా మాట్లాడాన్ని వాళ్ళు ఎట్లా చూస్తారనే విషయం మనం తెలుసుకునే ప్రయత్ని చేద్దాం అన్న చెప్పండి పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు యావత్ తెలంగాణను అవమానించడం కాకుండా పద్నాలుగు వందల మంది అమరవీరులకు అమ అవమాన అమరవీరులను అవమానపరిచేడు కొట్లాడి తెలంగాణ తెలంగాణ సాధించుకున్న రాష్ట్రాన్ని నిన్న పార్లమెంటులో అవమానపరచండి వాళ్ళ స్టాండ్ ఏదో తెలిసిపోయింది తెలంగాణ మీద బీజేపీ స్టాండ్ ఏమో అందరికీ తెలిసిపోయింది మరి దాన్ని నిరసనంగా నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకి అందరికీ అందుకు వచ్చే ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ రాత్రి పిలుపు మేరకు తిమ్మాపెడ మండల కేంద్రం లోపల ఒక వెయ్యి బైకులతోటి ఈరోజు మేము ర్యాలీ తీస్తున్నాము అదేవిధంగా బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్గద చేస్తున్నాము వెంటనే తెలంగాణ ప్రజలకు మొత్తానికి నరేంద్ర మోడీ గారికి క్షమాపణ చెప్పాలని తెలియజేస్తున్నాము ఇప్పుడు ఈ విషయం చూసుకుంటే మనము అంటే ఒక రైకు ఒకవైపు వివక్ష కొనసాగుతూ ఉంది ఒకవైపు ఏమో వివక్ష పూరితంగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు మన బడ్జెట్లో చూస్తే కూడా ఇక్కడ మనకు సంబంధించినటువంటి పాలమూరి ఎత్తిపోతలకు కానివ్వండి జాతీయ హోదా లేదు తర్వాత రైల్వే సంబంధించిన లేదు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు ఎట్లా బీజేపీ ప్రభుత్వము తెలంగాణ మీద ఎట్లా కక్ష కట్టుకుని ప్రవర్తిస్తుంది అంటారు బీజేపీ ప్రభుత్వము తెలంగాణ మీద మన ఒక వైఖరి చూపిస్తుంది దీని తెలంగాణని ఎలాంటి బడ్జెట్ కానీ ఎలాంటి కేటాయించకపోవడం పట్ల తెలంగాణ మీద వివక్ష చూపిస్తుందని మేము భావిస్తున్నాము తెలంగాణని పద్నాలుగు ఏళ్ళు కష్టపడి తెలంగాణను సాధించుకున్న యువకులకు అందరికీ తెలంగాణ ప్రజలకు ఇది ఒక చేదు అనుభవంగా మేము భావిస్తున్నాము ఈరోజు మోడీ గారు నిన్న మాట్లాడిన మాటలకు తెలంగాణ ప్రజలకు మొత్తానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి చెప్పినా కూడా మన తెలంగాణ ప్రజలు చాలా ఆవేశంగా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ కార్యకర్తలను కానీ బీజేపీ నాయకులను కానీ రోడ్ల మీద తిరగనీయరని తెలంగాణ కార్యకర్తలు పెద్ద ఆవేశం మీద ఉన్నారు దీన్ని మేము తెలంగాణకు వ్యతిరేకంగా బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలన్నీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వీరితో పాటుగా ఇక్కడ ఈ నిరసన ర్యాలీలో మహిళలు కూడా ఉన్నారు అమ్మ చెప్పండి అసలు ఈ నిరసన ఎట్లా కొనసాగుతుంది తర్వాత ఈ ప్రధానమంత్రి ఇట్లా మాట్లాడని ఎట్లా అర్థం చేసుకోవచ్చు ఈరోజు మేము పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసి తెచ్చుకున్న తెలంగాణను మహిళలతో పాటు విద్యార్థులతో పాటు యూనివర్సిటీ పెద్ద పెద్ద నాయకులు కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఈరోజు బీజేపీ అవమానించి చాలా హీనంగా పార్లమెంట్లో మాట్లాడినందుకు ఆయనకు బుద్ధి రావాలని మోడీ గారికి ఈరోజు వెయ్యి బైకులతో ర్యాలీ తీస్తున్నాము ఇప్పుడు మాకు తెలంగాణ అందరికీ మహిళలకి అందరికీ క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను ఇక్కడ మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ధోరణికి నిరసనగా ఇక్కడ ఈరోజు నాగర్కూ జిల్లా వ్యాప్తంగా కూడా నిరసన జరుగుతూ ఉన్నాయి మొత్తంగా ఈ ప్రధానమంత్రి మాట్లాడినటువంటి మాటలను తర్వాత ఈ తెలంగాణ ఏర్పాటును అవమానపరచడం జరిగింది దాన్ని వెనక్కి తీసుకోవాలి క్షమాపణ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ముక్త కండంతో నాగర్కూలు జిల్లాలో ఈ రోజు నిరసనల ద్వారా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది వీడియో జల్లి తరుణ్తో శేఖరాచారి టీ న్యూస్ నాగర్కూలు జిల్లా